ఇంకో పెద్దింటి కోడలు కాబోతున్న సమంత ఏదో హీరోతో పీకల్లోతులో ప్రేమలో కూడా ఉందంట. అండ్ అది అఫీషియల్ గా అనౌన్స్ చేశారని ఒక వార్త. అసలు ఈ మూడుట్లో ఏ ఒక్కటన్నా నిజం ఉందా? సో నిజము అబద్ధం పక్కన పెడితే, సో ఇది ఒక ఫోటో చూస్తే అంద దీని గురించి ఇప్పుడు దీని బయటికి తీసుకొచ్చి సమంత అర్జున్ కపూర్ ఇద్దరు కూడా ప్రేమలు ఉన్నారు అంటున్నారు. I have a print of this on my wall. Really helped me when I needed inspiration. So, ఇది అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. సమంత తన లైఫ్ కి సంబంధించి ఏదో ఒక కవితను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో ఆ పోస్ట్ కి ఈయన ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. సో ఇది చాలా నాకు ఇన్స్పైరింగ్ గా ఉంటది, మా ఇంట్లో ఒక వాల్ కి ప్రింట్ గా వేసుకుంటాను అని ఈయన ఇచ్చాడు. వేసుకున్నాడు ఆల్రెడీ, కింద తను కూడా హార్ట్ సింబల్ పెట్టింది. సో అది చూసిన తర్వాత, సో ఇది ఒక్క ఫోటోని ఆధారంగా చేసుకొని అర్జున్ కపూర్ తోని పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత తొందరలోనే పెళ్లి చేసుకుంటున్నారు. మరొక పెద్ద ఇంటి కోడలు అవుతుంది, కపూర్ ఇంటి కోడలు అవుతుంది సమంత, ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. అంటే దీనికి సంబంధించి ఒక చోట ఇద్దరు కూడా కలిసి కనిపించారంట. సో ఇప్పుడు అంటే దానికి కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ లో సెట్ అంటే కలిసి ఉంటది కదా. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే ఇప్పుడు సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకొని సపరేట్ గా ఉంటుంది, సింగిల్ గా ఉంటుంది. ఈయన కూడా రీసెంట్ గా మలైక అరోరాకి బ్రేకప్ చెప్పేసి ఈయన సింగిల్ గానే ఉంటుండు. సో వీళ్ళిద్దరు కలవడం, సో తనని పెట్టిన ఒక పోస్ట్ కి ఇట్లా రిప్లై చేయడం, మళ్ళీ దానికి సమంత హార్ట్ సింబల్ పెట్టడం, సో ఇవన్నీ చూసిన తర్వాత ఇద్దరు ఒంటరిగానే ఉంటున్నారు, ఇట్లా హార్ట్ సింబల్ పెట్టుకున్నారు, రిప్లై ఇస్తున్నారు, సో ఖచ్చితంగా వీళ్ళు డేటింగ్ లోనే ఉన్నారు, తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇట్లా అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే అంటే సమంత ఏం చేసినా కూడా ఎందుకు అట్లా, అది సెన్సేషన్ అన్నమాట. లింకులు ఎందుకు పెడుతున్నారో అర్థమైతలేదు. కానీ నిజంగా ఫ్యాన్స్ కి అయితే ఆబ్వియస్లీ కొంచెం ఇరిటేటెడ్ ఫీల్ అవుతున్నారు, క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అర్జున్ కపూర్ అనే ఆయన ఎట్లా అంటే కొంచెం నెపోటిజం కి టాప్ మోస్ట్ లో ఉంటాడు అనమాట. క్లియర్ గా అర్థమవుతుంది. కపూర్ ఫ్యామిలీ యొక్క వారసత్వం. మీరు ఇప్పుడు జాన్వీ కపూర్ సుట్టం అవుతాడు, అనిల్ కపూర్ తీసుకో సుట్టం అవుతాడు, సోనల్ కపూర్ అని ఉంటే చాలు, అంతే. ఇంకా అందరు కపూర్లకు ఆయన ఒక. అయితే ఇది తెలిసిన తర్వాత కొంతమంది నిజమే అనుకుంటే, ఇంకొంతమంది సమంత ఫ్యాన్స్ ఎట్లా అంటే, నీకు అర్జున్ కపూర్ తప్ప ఇంకెవరు దొరకలేదా, ఆ హీరోనే దొరికిందా, నీవు పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది ఉన్నారు, రీసెంట్ టైమ్ లో చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ హార్ట్ సింబల్ పెట్టడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. మేబీ ఇది కూడా అయ్యి ఉండొచ్చు కదా, తను మేబీ కపూర్ ఫ్యామిలీలోకి వెళ్తే బాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయి అనుకుంటా కావచ్చు. అది కూడా అయ్యాము. అయితే ఇప్పుడు మన ఆల్మోస్ట్ చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఎక్కువ చేస్తలేదు, ఛాన్సులు కూడా వస్తలేవు. ఇప్పుడు మనకు పుష్పవన్ లో ఆ సాంగ్ చూసిన తర్వాత, సో ఇప్పుడు రీసెంట్ గానే సిటాడిల్ హనీ బాని వెబ్ సిరీస్ చేసింది. సో ఇప్పుడు ఎక్కువగా కొంచెం బాలీవుడ్ సైడ్ మొగ్గు చూపుతుంది, అక్కడ ఛాన్సెస్ కోసం చూస్తుందని అంటున్నారు. కానీ సో ఆ తోలో పోయిందేమని కూడా కొంతమంది అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారంటే జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది ఫ్యాన్స్ అయితే. సో మరి ఇది ఎంతవరకు వెళ్తుంది నిజమో రియాక్ట్ అయితే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అప్ప చెప్పడానికి రూమర్స్ ఇంత చక్కర్లు కొడతాయి అనుకోవచ్చు. సో మీరేమనుకుంటారు, వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది అనుకుంటారా? కామెంట్ చేయండి.